హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను జావాస్క్రిప్ట్లోని యారేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో యారేస్లో మనం ఈ టాపిక్స్ కవర్ చేస్తున్నాం. ఫస్ట్ యారేస్ ఎందుకు, యారేస్ని ఎలా డిక్లేర్ చేయాలి, తర్వాత యారేలోని ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేయాలి, యారేలోని ఎలిమెంట్స్ని ఎలా అప్డేట్ చేయాలి, యారేలో ఒక కొత్త ఎలిమెంట్ని ఎలా యాడ్ చేయాలి, అదేవిధంగా యారేస్ మీద వర్క్ అయ్యే మెథడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో యారేస్ ఎందుకు అని అంటే, ఇప్పుడు సపోజ్ మనం ఒక జావాస్క్రిప్ట్లో ఒక 10 వేరియబుల్స్ డిక్లేర్ చేయాలంటే మనం ఏం చేయాలి? సో వేర్ ఒక 10 నెంబర్స్ని నేను స్టోర్ చేయాలనుకున్నా, అప్పుడు నేను ఏం ఎలా డిక్లేర్ చేయాలి, వేర్ నెంబర్ అని డిక్లేర్ చేస్తున్నా. సో ఇంకో వేరియబుల్ కావాలంటే ఏం చేయాలి, నమ్ టూ అని డిక్లేర్ చేయాలి. ఇంకోటి కావాలంటే ఏం చేయాలి, నమ్ త్రీ అని. సో ఇప్పుడు మనం సో ఒక 10, 5, 20 అయితే డిక్లేర్ చేయచ్చు. ఇలా మనకి 100 వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి? సో అంటే ఇక్కడ మనం వేర్ నెంబర్ అని రాసాం కదా, ఆ తర్వాతే ఇంకో వేరియబుల్ కామా పెట్టి ఇవ్వచ్చు, నమ్ 4, నమ్ 2 అని ఏదో ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వచ్చు. సో ఇలా రాయాలి అన్నా ఇప్పుడు మనకి 100 కానీ 1000 కానీ వేరియబుల్స్ డిక్లేర్ చేయాల్సిన పని వస్తే, మనం 100 ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా రాయడం ద్వారా మనకి కోడ్ అనేది ఎక్కువైపోతుంది. సో మెయింటైన్ చేయడం అనేది డిఫికల్ట్గా ఉంటుంది ఇన్ని వేరియబుల్స్ని. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి వచ్చిన డేటా స్ట్రక్చరే మనకి యారేస్. ఈ యారేస్లో మనం ఏం చేస్తామంటే, ఇవి ఉన్నాయి కదా ఈ నెంబర్స్ అన్నిటినీ ఒక స్ట్రక్చర్ ఫామ్లో స్టోర్ చేస్తాం, దాని అంతటికి ఒక నేమ్ ఇస్తాము, ఆ నేమ్ ద్వారా మనం ఈ అన్ని ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోగలం, అది యారేస్. సో యారేస్ అనేవి మనకి ఎందుకు యూజ్ అవుతాయనంటే, ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఒక వేరియబుల్తో మనం రిప్రజెంట్ చేయడానికి ఈ యారేస్ అనేవి యూజ్ అవుతాయి. సో యారేస్ యూజ్ చేయడం వల్ల మనకి కోడ్ కాంప్లెక్సిటీ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఇంతకుముందు చూసినట్టుగా మనం ఎన్ని వేరియబుల్స్ని కావాలని అంటే అన్నిసార్లు డిక్లేర్ చేయకుండా ఆ వేరియబుల్స్ అన్నీ ఒక పర్టికులర్ గ్రూప్కి సంబంధించినవి అయితే. సో ఇందాక నేను నెంబర్స్ అని తీసుకున్నా, ఆ నెంబర్స్ అన్నీ నెంబర్సే కదా, నెంబర్స్ రిలేటెడే కదా. సో ప్రతి నెంబర్ని ఒక్కొక్కసారి డిక్లేర్ చేయాలి అని అంటే మనకి టైం వేస్ట్. సో దానికోసమే యారేస్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో ఇప్పుడు మనం యారేస్ని ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాం. సో జనరల్గా వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే ఏమి ఇస్తాము, వేర్ కానీ లెట్ కానీ కాన్స్టెంట్ అనే కీవర్డ్ని ఇచ్చి వేరియబుల్ నేమ్ ఇస్తాము. సో అదేవిధంగా ఇక్కడ మనం యారేస్ని డిక్లేర్ చేయాలంటే మనకి జావాస్క్రిప్ట్లో 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ యారే అనేది కూడా ఒక వేరియబులే, సో వేర్ అని చెప్పి ఒక వేరియబుల్ నేమ్, ఇది యారే నేమ్. సో ఇక్కడ మనం ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. వేరియబుల్ నేమ్ ఎలా అయితే ఇస్తున్నామో ఇక్కడ కూడా యారే నేమ్, మనకి ఏదైనా కావాలంటే అది ఇవ్వచ్చు. ఇక్కడ నేను మూవీస్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. సో ఇందులో నేను ఏం స్టోర్ చేస్తానంటే మూవీస్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తున్నా, మూవీస్ నేమ్స్ని. సో ఇక్కడ మనం ఎలా డిక్లేర్ చేయాలి అని అంటే, సో వేర్ అని చెప్పి యారే నేమ్ ఇచ్చి ఈక్వల్ టు పెట్టి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. వాటి మధ్యలో మనకి ఎన్ని ఎలిమెంట్స్ కావాలంటే అన్ని ఎలిమెంట్స్ రాసుకోవచ్చు, ఇది ఒక వే. అదేవిధంగా మనకి జావాస్క్రిప్ట్లో యారేని డిక్లేర్ చేయాలి అని అంటే న్యూ యారే అనే ఒక ఫంక్షన్ ఉంటుంది, కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అని అంటారు దీన్నే, దీన్ని యూజ్ చేసి కూడా మనం డిక్లేర్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో పెట్టి ఎలాగైతే రాస్తున్నామో అదేవిధంగా ఈ న్యూ యారే అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి కూడా మనం యారేని డిక్లేర్ చేయొచ్చు. ఇక్కడ న్యూ యారే అని చెప్పి పెరాన్సిస్ ఇచ్చి ఆ యారేలో మనం ఎన్ని ఎలిమెంట్స్ రాసుకోవాలనుకుంటే అన్ని ఎలిమెంట్స్ రాసుకోవచ్చు. వీటన్నిటికీ ఒకే నేమ్ ఇస్తున్నాం మనం. ఇక్కడ మూవీస్ అనే ఒక వేరియబుల్ నేమ్తోనే మనం ఒక గ్రూప్ ఆఫ్ మూవీస్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం కొన్ని ఎలిమెంట్స్ ఆల్రెడీ మనం ఇచ్చేసాం ఇన్ని ఎలిమెంట్స్ కావాలి అని. ఒకవేళ మనకి ఫస్ట్ మనకి అందులో ఏ డేటా ఉంటుందో తెలియదు, కానీ యారే ఒక యారే కావాలి అని అనుకుంటే మనం ఏం చేయాలి, ఒక ఎంప్టీ యారేని డిక్లేర్ చేసుకోవాలి.
సో అంటే ఏంటి, ఇక్కడ మనం ఎంప్టీ అరేని డిక్లేర్ చేయాలంటే ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల ఏ ఇన్ఫర్మేషన్ రాయకపోతే ఈ మూవీస్ అనే యారేలో ఏమీ లేనట్టు, జస్ట్ అది యారే అంతే. సో ఇక్కడ న్యూ యారే అనే ఫంక్షన్లో కూడా పెరాంథసిస్ లోపల మనం ఏమీ ఇవ్వకపోతే ఇక్కడ మనకి ఎంప్టీ యారే అనేది క్రియేట్ అవుతున్నట్టు. సో ఇప్పుడు మనం డిక్లేర్ చేసి చూద్దాం ఎగ్జాంపుల్తో. సో ఇక్కడ వేర్ మూవీస్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి, ఇప్పుడు నేను ఒక 3 మూవీస్ రాస్తున్నా, ఆర్ఆర్ఆర్ బాహుబలి ఆచార్య అని ఒక 3 మూవీస్ రాసాను. ఇక్కడ నేను ఏం చేశాను, ఈ 3 మూవీస్ అనేవి స్ట్రింగ్స్, ఆ స్ట్రింగ్స్ అన్నిటినీ కలిపి ఒక నేమ్లో పెట్టాను. సో ఇప్పుడు మనం జనరల్గా 3 మూవీస్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలంటే మనం ఏం చేయాలి, మూవీ 1 అనేది ఒక వేరియబుల్, మూవీ 2 అనేది ఒక వేరియబుల్, మూవీ 3 అనేది ఒక వేరియబుల్ తీసుకుని అప్పుడు మనం, సో మూవీ 1లో సమ్ ఆర్ఆర్ఆర్ నుంచి, మూవీ 2లో బాహుబలి అని ఇచ్చి, మూవీ 3లో ఆచార్య అని, ఇలా మనం 3 వేరియబుల్స్ కాబట్టి రాయొచ్చు. అదే మనకి చాలా వేరియబుల్స్ ఉంటే రాయడం అనేది డిఫికల్ట్ కాబట్టి ఆ మూవీస్ అన్నిటినీ గ్రూప్ చేసి మనం ఒక యారేలో స్టోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు స్టోర్ చేసాం కదా, ఇప్పుడు మనం ఈ మూవీస్ అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తే మనకి ఏం వస్తుందో చూద్దాం. సో నేను కన్సోల్లో ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ చూద్దాం బ్రౌజర్లో. సో ఇప్పుడు మనకి ఏమని వచ్చింది, మనం ప్రింట్ చేసింది ఏంటి, ఈ మూవీస్ అనే ఒక యారే. సో మనం మూవీస్ అని ప్రింట్ చేసాం కదా, ఇక్కడ మనకు చూపిస్తుంది అది ఏంటి అనేది, అది యారే టైపు, దానిలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అని దీని మీనింగ్. సో ఇక్కడ మనం దీన్ని మీద క్లిక్ చేస్తే, ఇక్కడ యారో ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క డీటెయిల్స్ వస్తాయి. సో ఆర్ఆర్ఆర్ అని, బాహుబలి అని, ఆచార్య అని ఇక్కడ ఉంది. సో ఇక్కడ లెంత్ అనేది ఒకటి ఉంది కదా, అది ఏం చెప్తుందంటే దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ మనం స్టోర్ చేసాము అని. సో ఇక్కడ మనం ఎన్ని ఇచ్చాము, ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో ఎన్ని అయితే ఇచ్చామో అందే ఇక్కడ వాల్యూ చూపిస్తుంది. సో ఇది యారేని డిక్లేర్ చేసే ఒక వే. ఇంకో వే ఏంటి, న్యూ యారే అనే ఒక ఫంక్షన్ ద్వారా కూడా మనం యారేని డిక్లేర్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేసి క్రియేట్ చేసేది ఒక వే. ఇంకో వే ఏంటంటే న్యూ మూవీ, అదే మూవీస్, ఇప్పుడు నేను మూవీస్ అనే ఒక వేరియబుల్లోనే న్యూ యారే అనే ఒక ఫంక్షన్ ద్వారా యారేని క్రియేట్ చేస్తున్నా. సో ఇది ఫంక్షన్స్ నెక్స్ట్ కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ప్రజెంట్ ఫంక్షన్స్ అంటే ఎలాగనంటే ఒక నేము, దాంట్లో పెరాంథసిస్, దాని తర్వాత పెరాంథసిస్ ఇచ్చి మనం దీంట్లో ఎన్ని వాల్యూస్ కావాలంటే అన్ని వాల్యూస్ పాస్ చేసుకుంటే అప్పుడు మనకి యారే అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు కూడా నేను ఆ యారే వేరియబుల్ నేమ్ని ప్రింట్ చేస్తే మనకి కన్సోల్లో ఏమొస్తుందో చూద్దాం. సో ఇప్పుడు కూడా మనకి ఏమని వచ్చింది, సేమ్ ఇంతకు ముందు ఏదైతే వచ్చిందో సేమ్ అదే యారే, అందులో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇలా వచ్చింది. సో మనం యారేని డిక్లేర్ చేయాలంటే మనకి 2 వేస్లో డిక్లేర్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు మనకి ఎంటీ యారేని డిక్లేర్ చేయాలంటే మనకు అందులో ఏమీ లేవు, జస్ట్ ఎంటీ యారే క్రియేట్ చేయాలంటే కూడా మనం ఏం యూజ్ చేయాలి, సేమ్ అదే వేలో జస్ట్ ఎంటీగా ఇవ్వాలి. స్క్వేర్ మెథడ్ అయితే స్క్వేర్, పెరాంథసిస్ మెథడ్ అయితే పెరాంథసిస్. ఇప్పుడు నేను మూవీస్ని ప్రింట్ చేస్తే కన్సోల్లో, సో ఇప్పుడు మనం మూవీస్ అనే వేరియబుల్ ఏముంది, ఎంప్టీ అరే ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏం చూపించట్లేదు, లెంత్ 0 అని చూపిస్తుంది. సో ఇప్పుడు మనం యారేని ఎలా డిక్లేర్ చేయాలో చూసాం.
సో ఇప్పుడు మనం యారేని డిక్లేర్ చేసాం, అందులో జస్ట్ మనం అది కూడా ఒక వేరియబుల్లేగా. జనరల్గా మనం వేరియబుల్లో ఉన్న వాల్యూ కావాలంటే ఏం చేస్తాము, ఆ వేరియబుల్ నేమ్ ఇస్తాం. కానీ ఇక్కడ వేరియబుల్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం అందులో మనం ఇండివిజువల్ ఎలిమెంట్స్ని మనం యాక్సెస్ చేయాలి అని అంటే మనకున్న ఆప్షన్ ఏంటంటే ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇండెక్స్ అంటే ఏంటంటే ఈ ఎలిమెంటు ఆ యారేలో ఏ పొజిషన్లో ఉంది అని చెప్పేదే ఇండెక్స్. సో జనరల్గా ఇది ఈ యారే తీసుకుంటే ఇది ఫస్ట్ ఎలిమెంటు, సో ఇది సెకండ్ ఎలిమెంటు, ఇది థర్డ్ ఎలిమెంటు. అంటే మనకి త్రీ ఎలిమెంట్స్ ఉన్నాయి, 1, 2, 3. ఇది ఫస్ట్ ఎలిమెంట్ అయినప్పటికీ ఇది ఇండెక్స్ 0 అనే పొజిషన్లో ఉంటుంది యారేస్లో. ఇది ఇండెక్స్ 1, ఇది ఇండెక్స్ 2. దీని పొజిషన్ అనేది 0. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో యారేస్లో పొజిషనింగ్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. ఇది యాక్చువల్గా ఫస్ట్ ఎలిమెంట్ అయినప్పటికీ దాని ఇండెక్స్ వాల్యూ 0. ఇది సెకండ్ ఎలిమెంట్ అయినప్పటికీ దాని ఇండెక్స్ వాల్యూ 1. ఇది థర్డ్ ఎలిమెంట్ అయినప్పటికీ దాని ఇండెక్స్ వాల్యూ 2. సో ఇప్పుడు మనం ఈ యారేలో ఏదైనా ఒక ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలంటే మనం ఎలా చేయొచ్చు అంటే దాని యొక్క ఇండెక్స్ని బట్టి యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఈ ఎలిమెంట్ కావాలి అని అంటే దాని ఇండెక్స్ ఎంత, 1 కాబట్టి ఇప్పుడు నేను ఆ యారేలో 1 అనే ఇండెక్స్లో ఉన్న వాల్యూ కావాలి అని చెప్పి ఇవ్వాలి. సో ఇప్పుడు నేను దీన్ని అన్కామెంట్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను మూవీస్ అనే యారేని డైరెక్ట్గా ప్రింట్ చేయకుండా అందులో ఉన్న ఎలిమెంట్ కావాలి అని అనుకుంటున్నా. సో అందులో 1 అనే ఇండెక్స్లో ఏదైతే ఉందో అది మనకి కావాలి అని నేను ప్రింట్ చేశాను. అప్పుడు మనకేమొచ్చింది, డైరెక్ట్గా మూవీస్ అనేది ఇక్కడ కన్సోల్లో ప్రింట్ చేసాము. తర్వాత ఈ లైన్లో ఓన్లీ మూవీస్ ఆఫ్ 1 అని ప్రింట్ చేసాం. సో ఈ స్టేట్మెంట్లో మనకేమొచ్చింది, ఆ యారే మొత్తం వచ్చింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీన్ని ఈ బటన్ ఎక్స్పెండ్ చేసి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ 0, 1, 2 అని. అంటే 0 అనే ఇండెక్స్ దగ్గర RRR, 1 అనే ఇండెక్స్ దగ్గర బాహుబలి, 2 అనే ఇండెక్స్ దగ్గర ఆచార్య, దీని లెంత్ 3. సో ఇలా ఉంది. సో అది ఏ లైన్లో, HTMLలో 12 అనే లైన్లో ఆ అవుట్పుట్ వచ్చింది. మనం మూవీస్ ఆఫ్ 1 అని ఏ లైన్లో రాసాము, 16లో రాసాం. సో ఇక్కడ మనకి ఈ బాహుబలి అని వచ్చింది కదా, ఏదైతే వచ్చిందో అది 16th లైన్లో ఉంది మనకి అని ఇక్కడ మీనింగ్. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, మూవీస్ అనే యారేలో 1 అనే ఇండెక్స్లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ ఇక్కడ మనకి ప్రింట్ అయింది. సో ఇప్పుడు నేను దీన్ని కూడా అన్కామెంట్ చేస్తున్నా. ఇప్పుడు నేను మూవీస్ ఆఫ్ 0 అనే లొకేషన్లో ఏది ఉందో తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకేమొచ్చింది, RRR, అంటే 0 అనే ఇండెక్స్లో మనకి ఏదుంది, RRR అనేది ఉంది. సో ఇప్పుడు మనకి ఇందులో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అంటే 3 ఎలిమెంట్స్ ఉంటే ఇండెక్సెస్ ఎక్కడ వరకు ఉంటాయి, 0, 1, 2 వరకే ఉంటాయి. కానీ ఇప్పుడు నేను 6 అని ఇస్తున్నా. అండ్ మూవీస్ అనే యారేలో మనకు ఉన్నాయే 3 ఎలిమెంట్స్, కానీ నేను ఇండెక్స్ 6 అని వచ్చా. ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే అన్డిఫైన్డ్ అని వస్తుంది. అదే చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఉంటాయి, C++, జావా, ఇలా మనం యారేలో ఉన్న ఎలిమెంట్స్ కన్నా ఎక్కువ ఇండెక్స్తో యాక్సెస్ చేస్తే మనకు అక్కడ ఎర్రర్ చూపిస్తుంది. కానీ జావా స్క్రిప్ట్లో ఎర్రర్ ఏమీ చూపించకుండా జస్ట్ అక్కడ అందులో ఏమీ లేదు అని చెప్పి అన్డిఫైన్డ్, అంటే దాన్ని మనం అసలు ఆ పొజిషన్లో మనం వాల్యూని ఏమీ అసైన్ చేయలేదు అని చెప్పి మనకి అన్డిఫైన్డ్ అని చూపిస్తుంది. అన్డిఫైన్డ్ అంటే ఏంటి, ఆ లొకేషన్లో మనం ఏం పెట్టలేదు అని. సో ఇది యారేని డిక్లేర్ చేయడం. సో ఇప్పుడు మనం యారేలో ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయడం కూడా ఇప్పుడు చూసాం కదా, యారే నేమ్ ఇచ్చి ఇండెక్స్ నేమ్ ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఇంతకుముందు 6 అని ఇచ్చాను కదా, అంటే మనకున్నవే 3 ఎలిమెంట్స్. ఇక్కడ 100 అని ఎగ్జాంపుల్ చూపించాను, 100 అనే ఇండెక్స్లో మనకి ఏమి ఉండదు కాబట్టి అక్కడ కూడా మనకి అన్డిఫైన్డ్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు మనం దాన్ని ఆ యారేలో ఉన్న ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలి అని అంటే మనం ఇండెక్స్ని యూజ్ చేస్తున్నాం. ఆ యారే నేము స్క్వేర్ బ్రాకెట్స్లో ఆ ఇండెక్స్ వాల్యూ ఇస్తున్నాం. సో ఇప్పుడు మనం ఇనీషియల్గా మనం 3 యారేస్
ఆ యారేలో 3 ఎలిమెంట్స్నే మనం పెట్టాము. ఇప్పుడు మనకి తర్వాత ఇంకో ఎలిమెంట్ ఆ యారేలో యాడ్ చేయాల్సిన పని వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, జస్ట్ మూవీస్ అని చెప్పి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్లో ఆల్రెడీ మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇదేమో 0 ఇండెక్స్ దగ్గర, ఇదేమో 1 అనే ఇండెక్స్ దగ్గర, ఇదేమో 2 అనే ఇండెక్స్ దగ్గర ఉంది. నెక్స్ట్ ఇండెక్స్ ఏమవుతుంది, 3 అవుతుంది. సో ఆ పొజిషన్లో నేను ఒక ఎలిమెంట్ని యాడ్ చేయాలి అని అంటే ఏమివ్వాలి అంటే ఆ యారే నేమ్ ఇచ్చి ఆ పొజిషన్ ఇచ్చి అప్పుడు ఏ వాల్యూ కావాలంటే ఆ పొజిషన్లో మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను మహర్షి అని ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్ యాడ్ చేయకముందు ఈ ఎలిమెంట్ యాడ్ చేసాక యారేని ప్రింట్ చేస్తున్నా. మూవీస్ అనేది ఒక యారే కదా, ఇప్పుడు దాన్ని ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం. సో మూవీస్ ఈ మూవీస్ అనే యారేలో కొత్త ఎలిమెంట్ని యాడ్ చేయకముందు మనకి 3 ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో అదే నేను ఇంకొక ఎలిమెంట్ని యాడ్ చేసాక అప్పుడు ప్రింట్ చేస్తుంటే అప్పుడు మనకి ఏమొస్తుంది, 4 ఉన్నట్టు చూపిస్తుంది. సో ఇప్పుడు మనకి 3 ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంకో ఎలిమెంట్ యాడ్ చేసాక అప్పుడు ఆ యారేని ప్రింట్ చేస్తున్నాను, అప్పుడు మనకి ఏం చూపిస్తుంది. సో ఇక్కడ నేను సేవ్ చేయలేదు. సో ఇది కూడా కామెంట్ చేస్తాను అందుకే చూపించలే. సో ఇప్పుడు మనకి 3 అలా 4 అయినాయి. ఎందుకు, ఇంకొక ఎలిమెంట్ని యాడ్ చేసాం. దాన్ని ఎక్కడ యాడ్ చేసాం, 3 అనే ఇండెక్స్ దగ్గర యాడ్ చేసాం. సో అందుకు మనకి 0 ఇండెక్స్ దగ్గర, 1 ఇండెక్స్ దగ్గర, 2 ఇండెక్స్ దగ్గర ఆల్రెడీ మనకు ఉన్నాయి వాల్యూస్. మనం కొత్తగా 3 అనే ఇండెక్స్ దగ్గర దీన్ని యాడ్ చేసాం. సో అందుకు మనకి చూపించింది, ఇంతకుముందు దాని లెంత్ 3, ఇప్పుడు 4 అయింది. ఎందుకు, మనం 4 ఎలిమెంట్స్ అందులో పెట్టాం కాబట్టి. సో ఇప్పుడు నేను ఈ మూవీస్ ఆఫ్ 3 అనే ఇండెక్స్ దగ్గర కాకుండా నేను 100 అనే ఇండెక్స్ దగ్గర యాడ్ చేస్తున్నా. యాక్చువల్గా దీని తర్వాత వచ్చే ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ఎంత, 3. కానీ నేను 100 అనే ఇండెక్స్ దగ్గర దాన్ని యాడ్ చేస్తున్నా. అప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది అని అంటే, ఈ జావా స్క్రిప్ట్లో మనం ఎప్పుడైతే ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్స్ తర్వాత ఇండెక్స్ కాకుండా ఏదో ఒక ర్యాండమ్ ఇండెక్స్ ఇచ్చి దాంట్లో వాల్యూని స్టోర్ చేస్తున్నాము అని అంటే, దాని ముందున్న ఇప్పుడు మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఆ 3 ఎలిమెంట్ తర్వాత 3rd ఎలిమెంట్ తర్వాత మనకి ఇండెక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 3 అవుతుంది. కానీ ఇక్కడ మనం ఎంత ఇచ్చాము, 100 ఇచ్చాము. అప్పుడు మనకి ఏమవుతుందంటే, ఇండెక్స్ 3 కాండించి ఇండెక్స్ 99 వరకు వాటన్నిటి వాల్యూస్ ఎంటీ కింద ట్రీట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ మూవీస్ ఆఫ్ 90 అని ఇచ్చానంటే అప్పుడు నాకు ఏమొస్తుంది, 90 అనే ఇండెక్స్లో ఏది ఉందో అది రావాలి. యాక్చువల్గా మనం 90 అనే ఇండెక్స్లో ఏమీ పెట్టలేదు. సో అందుకే ఎంటీ వాల్యూ అంటే అన్డిఫైన్డ్, అక్కడ మనం ఏమీ పెట్టలేదు కాబట్టి వాటిని ఎంటీతో ఫిల్ చేసేసింది. సో ఏమీ లేదు, అన్డిఫైన్డ్, మనం డిఫైన్ చేయలేదు. కానీ ఇక్కడ మనం ఈ యారేలో 101 ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ ఆ 101 ఎలిమెంట్స్లో మనం వాల్యూస్ ఇచ్చింది మటుకి 0 ఇండెక్స్కి, 1 ఇండెక్స్కి, 2 ఇండెక్స్కి, 100 ఇండెక్స్కి, రిమైనింగ్ అన్నిటిలోనూ ఎంటీ ఉంటాయి. సో ఇది జావా స్క్రిప్ట్లో మనం ఆల్రెడీ ఉన్న యారేకి ఒక కొత్త ఎలిమెంట్ని యాడ్ చేయాలి అని అంటే జస్ట్ ఆ యారే నేమ్ ఇచ్చి ఆ ఇండెక్స్ నెంబర్ ఇచ్చి దాంట్లో ఏ ఎలిమెంట్ కావాలి అని అంటే ఆ ఎలిమెంట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనం జావా స్క్రిప్ట్లో ఈ యారేలో సేమ్ డేటా టైప్ని మనం స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ మనకి 3 స్ట్రింగ్లే తీసుకున్నాం, అది కాకుండా నేను ఇక్కడ నెంబర్ కూడా ఇవ్వచ్చు. సో దీన్నే హెట్రోజీనియస్ ఎలిమెంట్స్ని స్టోర్ చేయడం అని అంటారు.
హెట్రోజీనియస్ అండ్ డేటా టైప్ ఎలిమెంట్స్ని స్టోర్ చేయడం. అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ 3 అనేది వాల్యూస్ ఉన్నాయి, ఆ 3 స్ట్రింగ్స్ టైప్. ఇక్కడ నేను ఇచ్చింది నెంబరు. సో మనం జావాస్క్రిప్ట్లో యారేలో ఇక్కడ స్టోర్ చేసే వాల్యూస్ అనేవి ఏ డేటా టైప్ అయినా అవ్వచ్చు. ఇవన్నీ ఒక డేటా టైప్కే సంబంధించినవి అని రూల్ ఏమీ లేదు. అదే సిలోను, సి ప్లస్ ప్లస్లోను, జావాలోను, ఇలా కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో యారేస్కి అనేది ఇప్పుడు మనం ఈ ఒక ఎలిమెంట్ ఏదైతే రిమైనింగ్ అన్నీ ఆ టైపే స్టోర్ చేయాలి. కానీ ఇక్కడ అలా కాదు, ఏ టైప్ అయినా మనం ఒక యారేలో స్టోర్ చేయొచ్చు ఎలిమెంట్ కింద. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ దీని లెంత్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో అదేవిధంగా మనం కూడా ఆ యారే యొక్క లెంత్ని తెలుసుకోవాలి అని అంటే ఆ యారే నేమ్ ఇచ్చి లెంత్ అని ఇస్తే, సో యారే నేమ్ ఇచ్చి డాట్ లెంత్ అని ఒక వేరియబుల్ ఉంటుంది యారేస్కి, దాన్ని ఇస్తే మనకి ఆ యారేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనకి 4 ఉన్నాయి కాబట్టి 4 అనేది ప్రింట్ అయింది. సో ఇక్కడ ఎలా ఏమి ఇవ్వాలంటే యారే నేము డాట్ లెంత్ అని ఇస్తే మనకి ఈ యారేలో ఎన్ని అయితే ఎలిమెంట్స్ ఉన్నాయో దాని కౌంట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే యారేస్ మీద మనకి ఉన్న మెథడ్స్. మనకి జనరల్గా యారేలో ఒక కొత్త ఎలిమెంట్ని యాడ్ చేయాలంటే ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం, ఆ యారే నేమ్ ఇచ్చి ఏ ఇండెక్స్ ప్లేస్లో యాడ్ చేయాలో దాని వాల్యూ ఇచ్చేవాళ్ళు. కానీ మనకి ఆ యారేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో తెలియదు, కానీ అందులో ఒక ఎలిమెంట్ని యాడ్ చేయాలి. ఇప్పుడు మనం తెలియకుండా ఇందాక 100 ఇచ్చేసాం, అప్పుడు ఏమవుతుంది, దాని ముందున్న ఇండెక్సెస్ ఎంప్టీ అని చెప్పి చూపించింది. సో ఇప్పుడు అలా కాదు, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా పర్వాలే, ఆ యారేలో ఒక కొత్త ఎలిమెంట్ దాని తర్వాత యాడ్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడు మనం పుష్ అనే ఒక మెథడ్ని యూజ్ చేయాలి. సో ఈ యారేస్లో పుష్ అనే మెథడ్ ఎందుకంటే ఆల్రెడీ ఉన్న యారేకి ఒక కొత్త ఎలిమెంట్ని యాడ్ చేయాలి అని అంటే ఇక్కడ ఏం యూజ్ చేయాలంటే మెథడ్ యూజ్ చేయాలి. ఆ మెథడ్ నేమ్ ఏంటంటే పుష్. సో ఇప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే మెథడ్ యొక్క డెఫినేషను, దాని రూల్స్ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇప్పుడు మటుకి మీరు ఆ యారే నేమ్ ఇచ్చి ఈ మెథడ్ పుష్ అని ఇస్తే దీని లోపల మనం ఏదైనా ఎలిమెంట్ ఇస్తే ఆ ఎలిమెంట్ని ఈ యారేలో ఎండ్లో యాడ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ మహర్షి ఇస్తున్నా. సో ఇప్పుడు మనం ప్రింట్ చేసినట్టయితే మనకేమైంది, సో 0 అనే ఇండెక్స్ దగ్గర RRR, 1 అనే తర్వాత 3 అనే ఇండెక్స్ దగ్గర యాడ్ అయింది. సో ఈ పుష్ అనే మెథడ్ని యూజ్ చేయడం ద్వారా మనకి యారేలో ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్స్ పక్కన ఒక ఎలిమెంట్ అనేది లాస్ట్లో యాడ్ అవుతుంది. మనం అది ఏ పొజిషనో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లే. దీనికి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో లాస్ట్ ఎలిమెంట్ తర్వాత ఈ ఎలిమెంట్ అనేది కొత్త ఎలిమెంట్ యాడ్ చేస్తుంది. సో ఇది పుష్ అనే మెథడ్. సో ఇప్పుడు ఇంకొక ఎలిమెంట్ యాడ్ చేద్దాం. సో యారే నేమ్ ఇచ్చి డాట్ పుష్ అని చెప్పి ఇందులో ఇవ్వాలి. ఇక్కడ నేను సరే నోడు అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనకు ఆ సరే నోడు అనేది మూవీ నేమ్ ఎక్కడ యాడ్ అవుతుంది, మహర్షి అనేది ఇందాక యాడ్ చేసాం కదా దాని పక్కన యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి,
ఆర్ఆర్ఆర్, బాహుబలి, ఆచార్య, మహర్షి. ఇప్పుడు నేను సరైన ఆర్డర్ యాడ్ చేశాను కదా, అప్పుడు మనకి ఎన్ని ఎలిమెంట్స్ అయినాయి? 5 ఎలిమెంట్స్ అయినాయి. ఆ 5 ఎలిమెంట్స్ యొక్క పొజిషన్ ఎలా ఉంది? 0 ఇండెక్స్ దగ్గర ఆర్ఆర్ఆర్, 1 ఇండెక్స్ దగ్గర బాహుబలి, ఆచార్య, మహర్షి. ఈ మహర్షి అనేది అంతకుముందు లాస్ట్ యాడ్ చేసింది, దాని తర్వాత ఈ సరైనోడు అనేది దాని ఇండెక్స్ తర్వాత ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూ దగ్గర యాడ్ చేసింది. 3 ఇండెక్స్ తర్వాత 4 ఇండెక్సే కదా, ఆ ఇండెక్స్లో యాడ్ చేసింది. సో ఇది పుష్ అనే మెథడ్. నెక్స్ట్ పాప్ మెథడ్ గురించి చూద్దాం. ఈ పాప్ మెథడ్ అనేది ఎందుకంటే మనం ఆల్రెడీ ఉన్న యారేలో లాస్ట్ ఎలిమెంట్ని తీసేయాలి అని అనుకుంటే అప్పుడు మనం పాప్ అని మెథడ్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ ఈ పాప్ అనే మెథడ్ ఏం చేస్తుందని అంటే మనకి ఆల్రెడీ ఉన్న యారేలో లాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఎలిమెంట్ని తీసేస్తుంది మనకున్న యారేలో నుంచి. సో ఇప్పుడు నేను ఆ ఎలిమెంట్ని తీయడంతో పాటు ఏ ఎలిమెంట్ని తీసిస్తుందో కూడా మనకి రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్లో మూవీస్ డాట్ పాప్ అని ఇచ్చాను. అంటే ఏంటంటే ఈ మూవీస్ అనే యారేలో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిలో లాస్ట్ ఉన్న ఎలిమెంట్ని తీసేసి దాన్ని రిటర్న్ చేస్తుంది. సో రిటర్న్ చేస్తుంది కదా, ఆ దాన్ని నేను ఇక్కడ ప్రింట్ చేశాను. తర్వాత ఏం చేస్తాను, ఆ ఎలిమెంట్ తీసేసాక మూవీస్ అనే యారేలో ఏమున్నాయో చూద్దాం. ఇప్పుడు మనకి ఏమని వచ్చింది, సో ఈ పొజిషన్లో మనం చూసుకున్నట్టయితే మనకి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాం, పాప్ అనే మెథడ్ని యూజ్ చేయడం వల్ల ఇక్కడ మనం ఇది తీసుకున్నట్టయితే ఇది ఏ లైన్లో ఉంది, హెచ్టిఎంఎల్లో 6 అనే లైన్లో ఉంది, సారీ 16 అనే లైన్. 16 లైన్లో మనకి ఏం కోడ్ ఉంది, మూవీస్ డాట్ పాప్ అనే మెథడ్ని కాల్ చేసాం కదా, ఆ మెథడ్ దేన్ని రిటర్న్ చేస్తుంది, ఆ యారేలో లాస్ట్ యాడ్ చేసిన ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది. సో రిమూవ్ చేసి దాంతోపాటు రిటర్న్ కూడా చేస్తుంది, అంటే దాన్ని ఇస్తుంది. సో అందుకే మనకి ఆ మూవీస్ అనే యారేలో లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ ప్రింట్ అయ్యింది. సో అది తీసేసిన తర్వాత మనకి యారేలో ఏమున్నాయి, ఓన్లీ 4 ఎలిమెంట్సే ఉన్నాయి. సో ఇక్కడ నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. సో ఇక్కడ నేను నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా, దాంట్లో మూవీస్ అనే యారేలో నుంచి ఒక ఎలిమెంట్ని పాప్ చేస్తున్నా, దాన్ని స్టోర్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను నేమ్ అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నా. ఆ నేమ్ అనే వేరియబుల్లో మనకి ఏముంటుంది, ఆ యారేలో లాస్ట్ ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేస్తుంది కదా, ఆ తీసేసిందే ఈ వేరియబుల్కి అసైన్ అవుతుంది, దాన్ని మనం ప్రింట్ చేస్తున్నాం. సో ఇంతకుముందు ఏదైతే చేస్తామో అవుట్పుట్ మనకు ఇప్పుడు కూడా అదే వస్తుంది. సో ఈ వాల్యూ ప్రింట్ అయింది. సో ఇది పాప్ మెథడ్. పుష్ అనే మెథడ్ ఏమో ఉన్న యారేలో లాస్ట్లో ఎలిమెంట్ యాడ్ చేయడానికి, పాప్ అనే మెథడ్ ఏమో ఉన్న యారేలో లాస్ట్ ఎలిమెంట్ని తీసేసి దాన్ని రిటర్న్ చేస్తుంది, ఏ ఎలిమెంట్ తీసేస్తుందో మనకి దాన్ని కూడా ఇస్తుంది. నెక్స్ట్ అన్షిఫ్ట్. ఈ అన్షిఫ్ట్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే పుష్ అనే మెథడ్కి రివర్స్లో వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం పుష్ అనే మెథడ్ తీసుకున్నట్టయితే ఏమవుతుంది, ఆ యారేలో లాస్ట్లో మనకి కొత్త ఎలిమెంట్ని యాడ్ చేస్తుంది. అదే ఇప్పుడు మనం ఈ అన్షిఫ్ట్ అనే మెథడ్ని తీసుకున్నట్టయితే అదేం చేస్తుందంటే మనకి ముందు యాడ్ చేస్తుంది. సో ఆల్రెడీ ఉన్న యారేలో మనకి ఫస్ట్లో కొత్త ఎలిమెంట్ని యాడ్ చేస్తుంది. సో ఇప్పుడు మనకేమైంది, సో ఇక్కడ నేను కొత్త ఎలిమెంట్ ఎక్కడ యాడ్ చేశాను, ఈ ప్లేస్లో యాడ్ చేశాను. ఏమిటి ఆ ఎలిమెంట్ నేము, మహర్షి. సో ఇక్కడ మనం ఆ ఎలిమెంట్ యాడ్ చేయకముందు మనకి 3 ఎలిమెంట్స్ ఆర్ఆర్ఆర్, బాహుబలి,
ఇక్కడ ఆచార్య అని ఉన్నాయి. వీటిలో ఫస్ట్ ఏముంది, ఆర్ఆర్ అని ఉంది. ఇప్పుడు నేను ఎప్పుడైతే అన్షిఫ్ట్ ఆఫ్ అని చెప్పి మహర్షి అని ఇచ్చానో అప్పుడు మనకి ఏమైంది, వీటన్నిటికన్నా ముందు ఆ ఎలిమెంట్ యాడ్ అయ్యి వచ్చింది. సో ఇక్కడ మనకి జీరో ఇండెక్స్లో ఫస్ట్ ఏముంది, ఆర్ఆర్ అని ఉంది. కానీ ఎప్పుడైతే మనం అన్షిఫ్ట్ యూజ్ చేసామో అప్పుడు ఏమవుతుందంటే బిగినింగ్లోనే మనకి కొత్త ఎలిమెంట్ యాడ్ అవుతుంది. అదే పుష్ యూజ్ చేస్తే లాస్ట్లో కొత్త ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుంది. అన్షిఫ్ట్ అనేది ఫస్ట్లోనే కొత్త ఎలిమెంట్ని యాడ్ చేస్తుంది. ఇది అన్షిఫ్ట్ మెథడ్. సో ఎలా యూజ్ చేయాలనంటే యారే నేమ్ ఇచ్చి, డాట్ ఇచ్చి, అన్షిఫ్ట్ అని ఇచ్చి, ఏవైతే కొత్త ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటున్నామో బిగినింగ్లో దాన్ని ఇవ్వాలి. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ మెథడ్ ఏంటంటే షిఫ్ట్ మెథడ్. షిఫ్ట్ మెథడ్ అనేది పాప్ అనే మెథడ్కి ఆపోజిట్. పాప్ అనే మెథడ్ ఏం చేస్తుంది, ఆ యారేలో లాస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేసేసి దాన్ని రిటర్న్ చేస్తుంది. కానీ షిఫ్ట్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఆ యారేలో ఫస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేసేసి దాన్ని రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ నేను మూవీస్ డాట్ షిఫ్ట్ అని ఇచ్చానంటే దాని మీనింగ్ ఏంటంటే మూవీస్లో ఫస్ట్ ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేసి అప్పుడు దాన్ని రిటర్న్ చేస్తుంది. సో దాన్ని రిమూవ్ చేసేయడం అంటే ఏంటి, ఆ యారేలో ఇంకా ఎలిమెంట్ ఉండదు. సో దాన్ని రిమూవ్ చేస్తే కూడా మనం మూవీస్ అనే యారేని ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు మనకేమైంది, ఈ ప్లేస్లోనేమో అన్షిఫ్ట్ యూజ్ చేయడం వల్ల మహర్షి అనేది బిగినింగ్లో యాడ్ అయింది. ఈ ప్లేస్లో షిఫ్ట్ అనే మెథడ్ని యూజ్ చేయడం ద్వారా మనకి ఆ ఫస్ట్ ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో అది రిమూవ్ అయిపోయింది. దాన్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసాము. సో దాన్ని కూడా మనం ప్రింట్ చేద్దాం. సో రిమూవ్డ్ ఈస్ ప్లస్ MOV అని ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకేమైంది, రిమూవ్డ్ ఈజ్ మహర్షి. సో మహర్షి అనే ఎలిమెంట్ని రిమూవ్ చేసాక మనకి స్టార్టింగ్లో ఏముంటుంది, ఆర్ఆర్ వచ్చేస్తుంది. సో ఇది షిఫ్ట్ అనే మెథడ్. నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్ మెథడ్. ఈ ఇండెక్స్ ఆఫ్ మెథడ్ అనేది ఎందుకంటే మనం ఏదైనా ఒక ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఈ దీన్ని ఎక్స్పెండ్ చేస్తే మనకి 0 అనే ఇండెక్స్ దగ్గర ఇది ఉంది, 1 అనే ఇండెక్స్ దగ్గర ఇది ఉంది, 2 అనే ఇండెక్స్ దగ్గర ఇది ఉందని మనకు తెలుస్తుంది. సో ఇది మనం చూసుకోవాలి ఇలా. అదే కాకుండా మనం డైరెక్ట్గా ఇండెక్స్ ఆఫ్ మెథడ్ అనేది ఒకటి ఉంది కదా, దాన్ని యూజ్ చేసి ఇక్కడ మనం ఏదైతే ఎలిమెంట్ ఇస్తామో ఆ ఎలిమెంటు మనకి ఆ యారేలో ఏ పొజిషన్లో ఉందో ఇస్తుంది. సో ఇప్పుడు నేను కొటేషన్స్లో ఇండెక్స్ ఆఫ్ ఆచార్య అని రాస్తున్నా. సో ఇప్పుడు మనకేమొచ్చింది, సో దీన్ని జనరల్గా దీన్ని చూస్తే మనకు తెలుస్తుంది ఇక్కడ 0 ఇండెక్స్లో మహర్షి ఉంది, 1 అనే ఇండెక్స్లో ఆర్ఆర్ అని ఉంది, 2 అనే ఇండెక్స్లో. సో అదేవిధంగా ఇక్కడ నేను ఏమిచ్చాను, ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ ద్వారా ఈ ఆచార్య అనే ఎలిమెంటు ఏ ఇండెక్స్లో ఉందో ఇచ్చే. అప్పుడు మనకి ఏమైంది, 3 అని ప్రింట్ అయింది. సో ఇక్కడ మనం చూసుకున్న అదే ఉంది కదా, 3 అనే ఇండెక్స్లో ఏముంది, ఆచార్య అని ఇది ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆర్ఆర్ఆర్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనకేమొస్తుంది, ఇండెక్స్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ 1 అని వచ్చింది కదా ఇక్కడ. ఎందుకు, ఈ యారేలో మనకి 1 అనే ఇండెక్స్లో ఆర్ఆర్ఆర్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఈ ఇండెక్స్ ఆఫ్లో మనం యారేలో లేనిది ఇస్తే అప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. సో ఆర్ఆర్ అనేది లేదు కదా, సో అప్పుడు మనకి ఏమొస్తుంది, -1 అని వచ్చింది. అంటే ఏంటంటే మనం ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్లో
మనం యారేలో లేని ఎలిమెంట్ పాస్ చేస్తే అప్పుడు మనకి అది -1ని రిటర్న్ చేస్తుంది. అదే యారేలో ఉన్న ఎలిమెంట్స్ ఇస్తే అప్పుడు మనకి దాని యాక్చువల్ ఇండెక్స్ అనేది ఇస్తుంది. సో అదేవిధంగా ఇప్పుడు నేను ఈ యారేలో ఇక్కడ నేను ఈ RRR అనేది 2 టైమ్స్ రాస్తున్నా. సో ఇప్పుడు నేను ఇండెక్స్ ఆఫ్ RRR అని ఇస్తున్నా. అప్పుడు మనకి ఏమివ్వాలి, యాక్చువల్గా RRR అనేది మనకి 2 టైమ్స్ ఉంది, 0 ఇండెక్స్ దగ్గర ఉంది, 3 అనే ఇండెక్స్ దగ్గర కూడా ఉంది. కానీ ఇప్పుడు మనకి ఏం రిటర్న్ చేస్తుందంటే అది 1 అని రిటర్న్ చేసింది. ఎందుకు, యాక్చువల్గా 1 అనే ఇండెక్స్లోనూ ఆ వాల్యూ ఉంది, 4 అనే ఇండెక్స్లోనూ ఆ వాల్యూ ఉంది. కానీ ఇండెక్స్ ఆఫ్ మెథడ్ ఏం చేస్తుందంటే బిగినింగ్ నుంచి చెక్ చేసి ఎక్కడ ఏ ఇండెక్స్ దగ్గర అయితే మ్యాచ్ అయిందో దాన్ని ఇచ్చేస్తుంది. తర్వాత చెక్ చేయాల్సిన పనే లేదు, తర్వాత ఉన్నా ఉండకపోయినా దానికి పర్వాలేదు. కానీ ఫస్ట్ ఎక్కడైతే కనిపిస్తుందో ఆ ఎలిమెంట్ అది ఏ ఇండెక్స్ దగ్గర ఉందో దాన్ని రిటర్న్ చేసేస్తుంది. సో ఇది ఇండెక్స్ ఆఫ్ మెథడ్ గురించి. డాట్ ఇండెక్స్ ఆఫ్ అని చెప్పి ఏ ఎలిమెంట్ కావాలంటే ఆ ఎలిమెంట్ ఇచ్చి దాని ఇండెక్స్ తెలుసుకోవచ్చు. ఒకవేళ అందులో లేని ఎలిమెంట్ ఇస్తే మనకి -1 రిటర్న్ చేస్తుంది. సో ఇది ఇండెక్స్ ఆఫ్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే స్లైస్ అనే మెథడ్. ఈ స్లైస్ అనే మెథడ్ అనేది, స్లైస్ అంటే ఏంటి, జనరల్గా కట్ చేయడం అంటే ఇక్కడ మనం యారేని ఒక కొంత పార్ట్నే మనం తీసుకుంటున్నామా అని. జనరల్గా స్లైసింగ్ అంటే ఏంటంటే పీసెస్ పార్ట్స్ కింద కట్ చేయడం. సో ఇక్కడ మనకి యారేలో కూడా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, దానిలో మనం ఒక కొంత పార్ట్ని తీసుకోవాలి అని అనుకుంటే అప్పుడు మనకి స్లైస్ అనే ఒక మెథడ్ అనేది యూజ్ అవుతుంది. సో దాన్ని ఎలా యూజ్ చేయాలంటే మూవీస్ అనే ఒక యారే నేమ్ ఇస్తున్నాం, ఇక్కడ ఏదైనా అవ్వచ్చు యారే నేము, డాట్ స్లైస్. ఈ స్లైస్ అనే మెథడ్లో మనం ఏం పాస్ చేయాలంటే మనం ఒక కొంత పార్ట్ కావాలని చెప్తున్నాం కదా. యారేలో కొంత పార్ట్ అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చెప్పాలి కదా. సో యారేలో ఏది చెప్పాలన్నా వాటి ఇండెక్స్ని బేస్ చేసుకుండే కదా, అంటే ఈ ఇండెక్స్ దగ్గర నుంచి ఈ ఇండెక్స్ వరకు కావాలి అని మనం చెప్పాలి. సో ఇప్పుడు నేను 1 అనే ఇండెక్స్ దగ్గర నుంచి ఫోర్ అనే ఇండెక్స్ దాకా అని ఇచ్చాను. అంటే మనకి యారేలో 1 అనే ఇండెక్స్ దగ్గర నుంచి 4 అనే ఇండెక్స్ వరకు ఏవైతే ఉన్నో అది మనకి ప్రింట్ అవుతుంది. యాక్చువల్గా మనకి ఇక్కడ ఎండ్ వాల్యూ ఏదైతే ఇస్తామో దానికన్నా ఒకటి తక్కువ వరకు ప్రింట్ చేస్తుంది. అంటే ఇక్కడ మనం 1 అనే ఇండెక్స్ దగ్గర నుంచి 1 అనే ఇండెక్స్ దగ్గర నుంచి 3 అనే ఇండెక్స్ వరకు మాత్రమే మనకి ఆ వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. అంటే ఇక్కడ మనం ఇక్కడ ఏదైతే ఇస్తామో ఫస్ట్ స్లైస్ అనే మెథడ్లో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ యారేలో అక్కడి నుంచి ఎక్కడ వరకు అనేది దీని -1 ఎండ్ -1. ఇక్కడ మనం 3 అని ఇస్తే 3 - 1 ఎంత, 2, అంటే 1 దగ్గర నుంచి 2 వరకు మాత్రమే ఏ వాల్యూస్ ఉంటాయో వాటిని ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి 2 వాల్యూస్ను మాత్రమే ప్రింట్ చేసింది. సో ఇది ఒక కొత్త యారేని ఫామ్ చేస్తుంది. సో అది ఒక పార్ట్ అయినా అందులో గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అంటే అది ఒక యారే కింద ట్రీట్ చేస్తుంది. దాన్ని కూడా మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు కావాలని అంటే, అది కూడా యారేయే. సో పార్ట్ ఆఫ్ యారే అయినా యారేయే. సో ఇక్కడ మనం 0 అని ఇస్తే సో ఇక్కడ నేను కొటేషన్స్లో రాస్తున్నా 0 to 3 - 1. యాక్చువల్గా ఎండ్ వాల్యూ అనేది ఏదైతే ఇస్తామో దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తుంది. సో 0 దగ్గర నుంచి 3 - 1 వరకు అని దీని మీనింగ్. సో ఇప్పుడు నేను అక్కడ ఎంత అయితే ఇస్తానో ఎండ్లో దానికన్నా ఒక తక్కువ ఇండెక్స్ వరకు మాత్రమే ఇస్తుంది.
సో 0 to 4 మైనస్ 1 కావాలి అని అంటే అప్పుడు మనకి ఎంత కావాలి, 0 to 4 అని ఇక్కడ స్లైస్లో ఇవ్వాలి. సో ఇప్పుడు చూద్దాం. సో ఇది సో ఇప్పుడు నేను దీన్ని సెపరేట్ లైన్లో ప్రింట్ చేస్తున్నా, అప్పుడు మనకి ఒక స్ట్రక్చర్లా వస్తుంది యారేలాగా. సో 0 to 4 మైనస్ 1 అని అంటే, సో స్లైస్ అనే మెథడ్కి మనం స్టార్ట్ ఎండో ఇవ్వాలి. మనకు వచ్చే రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ యారేలో స్టార్ట్ ఇండెక్స్ కాడి నుంచి ఎండ్ మైనస్ 1 అనే ఇండెక్సెస్ వరకు ఎన్ని వాల్యూస్ ఉంటే వాటన్నిటినీ ఇస్తుంది. సో ఇప్పుడు మనకి ఏమైంది, 0 నుంచి 3 మైనస్ 1 అంటే ఏంటి, 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్ ఈ మూడింటిని మనకిస్తుంది. సో 0 నుంచి 4 మైనస్ 1 అంటే ఏంటి, 0, 1, 2, 3. సో ఎందుకు ఇక్కడ 4 మైనస్ 1 అని అంటే ఇక్కడ మనం ఎండ్ వాల్యూ 4 ఇచ్చాం కాబట్టి, ఇక్కడ మనకి 3 మైనస్ 1 ఎందుకంటే ఎండ్ వాల్యూ 3 ఇచ్చాం కాబట్టి, స్టార్టింగ్ అక్కడి నుంచి ఎండింగ్ దానికన్నా 1 తక్కువ వరకు. అది స్లైస్ మెథడ్ యొక్క ఫంక్షనాలిటీ.